డాక్టర్ గారు రుతిక ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు పిల్లలు, పాపకు 8 సంవత్సరాలు, బాబుకి 5 సంవత్సరాలు ఉంటాయి. అయితే పాపకి ఎక్కువసార్లు జలుబు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరోనా సమయంలో జలుబు చేసినా దగ్గు వచ్చినా భయంగా ఉంటుంది. ఇప్పుడేమో కరోనా థర్డ్ వేవ్ పిల్లల మీదే ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఈ సమయంలో పిల్లలు థర్డ్ వేవ్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. రితికా గారు, మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. అది ఈ థర్డ్ వేవ్, పర్టికులర్లీ మన భారతదేశంలో ఇండియాలో తీసుకున్నట్లయితే కనుక థర్డ్ వేవ్ అనేటువంటిది చాలా సివియర్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం అనేది మనం కథనాలు రకరకాలుగా చూస్తూ ఉన్నాము. యూజువల్గా మిగతా వైరల్ డిసీజెస్ తీసుకున్నారనుకోండి, రొంప కానీ ఫ్లూ ఇన్ఫెక్షన్ కానీ, రొటీన్గా మనం తీసుకుంటే అంటే కోవిడ్కి ముందర పరిస్థితి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, జలుబులు దగ్గులు జ్వరాలు పెద్దవాళ్ళలో కంటే. ఎందుకనంటే స్కూల్స్ ఉండడం కానీ లేదా గ్రూపింగ్ అంటే ఒకళ్ళొకళ్ళు ఎక్కువగా కలిసే అవకాశం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అన్నమాట. సో అంతేగాని థర్డ్ వేవ్లో స్పెసిఫిక్గా పిల్లలకు ఎక్కువగా అవటం అనేది లేదు. చాలా వరకు ఆర్గనైజేషన్ లైక్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దీని మీద ఒక ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేస్తే యూ కెన్ గో ఆన్లైన్ అండ్ సీ. కాకపోతే ప్రికాషన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం వస్తే కనుక రొటీన్ ప్రికాషన్స్, ఇప్పుడున్న లాక్డౌన్ సిట్యువేషన్స్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సిట్యువేషన్స్ ఆర్ మినిమల్ మూమెంట్ మనకి సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి, స్కూల్స్ కూడా లేవు, అన్నీ ఆన్లైన్ స్కూలింగ్ కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే వర్కింగ్ పీపుల్, ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ లేదా ఇద్దరు పేరెంట్స్ బయటకు వెళ్ళొచ్చే ఛాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ పీపుల్ పిల్లలు 11 లోపల పిల్లలు ఎవరున్నా సరే ఇంట్లో ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్, అది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి వ్యాక్సిన్, ఒకవేళ తీసుకోకపోతే కనుక ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వైన్ ఫ్లూ నుంచి రొటీన్గా వచ్చే ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమన్నా కొంచెం క్రాస్ ప్రొటెక్షన్ ఉంటే కనుక కోవిడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. స్టడీస్ అయితే ప్రూవెన్ బెనిఫిట్ లేదు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదు అని, కానీ పెద్దవాళ్ళలాగా పిల్లలకి ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ రాలేదు కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఫ్లూ అనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు ఫ్లూ అనేటువంటిది నార్మల్ ఫ్లూ రాదు, అదే రకంగా కోవిడ్ నుంచి కూడా కొంత క్రాస్ ఇమ్యూనిటీ వల్ల కోవిడ్ కూడా మనకు ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.